పైన ఫిర్యాదు చేసినట్టు కదా, కంప్లైంట్ చేసినట్టు కదా. నువ్వు ముఖ్య ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతల్ పిసే పర్సన్ హూ రోట్ ఏ పిటిషన్ ఆన్ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు జస్టిస్, సుప్రీంకోర్టు జస్టిస్ల పైన కంప్లైంట్ రాసి ఫిర్యాదు చేసి కోర్టునే బ్లాక్ మెయిల్ చేసి చరిత్ర నీవే. నువ్వు ఇట్లాంటి పనులు చేయమని ఊహించగలరా? చెప్పు. కోర్టుల్ని, చట్టాల్ని, న్యాయాల్ని, ధర్మాల్ని గౌరవించగలగల ఈ భారతదేశ పౌరుడిగా. అది వదిలేసి నేను హైకోర్టు పోతానంటే పో, ఏమైపోతుంది? హైకోర్టు కూడా అదే రిప్లై, అదే జడ్జిమెంట్ ఇచ్చింది అనుకో. ఫాలో ది డైరెక్షన్స్ ఆఫ్ ది పీపుల్స్ రిప్రజెంటేటివ్ కోర్ట్, ప్రజాప్రతినిధి కోర్టు ఏం చెప్పిందో అది చేయరానింది అనుకో, ఏం చేస్తావు అప్పుడు? ఇంతకు ముందు కూడా గతంలో మీరు నమ్ముతారు, నమ్మరు? ఇంకేం చేస్తారు? సుప్రీంకోర్టుకు వెళ్తారు? సుప్రీంకోర్టు కాదు, ఇంటర్నేషనల్ కోర్టు పోవచ్చు, అతనికి అతని లిబర్టీ ఉంది కాదని. ఇంతకుముందు మీకు తెలుసు ఏదో, ఈ పంచాయతీ కార్యాలయాలకి వైసీపీ రంగులు కుట్టే విషయంలో మేము చెప్పాం, అయ్యా ప్రజాధనంతో మీ పార్టీ రంగులు కుట్టుకోకూడదు అంటే నువ్వు వినలేదు. హైకోర్టు పోయినాం మేము, హైకోర్టు పోతే హైకోర్టు ముటికాయేసింది, తప్పు, ప్రజాధనంతో నీ పార్టీ రంగులు వేయటం, నీ పేర్లు వేయడం కాదు తప్పు అంటే, ఆహా మాకు ఆ హక్కు ఉందని సుప్రీంకోర్టు పోయినాడు. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు మళ్ళీ ముటికాయేసింది. హైకోర్టు చెప్పింది యథావిధంగా ఫాలోగా, నీటి నీటి నీ పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాల పైన వేయటం తప్పు. అదేవిధంగా తెలుగు మీడియం గురించి కూడా, తెలుగు మీడియం తీసేస్తాను, మొత్తం ఇంగ్లీష్ మీడియమే పెట్టేస్తానని చెప్పి ఇప్పుడు ఆ విషయంలో కూడా హైకోర్టు పోయినాడు, సుప్రీంకోర్టు పోయినట్టు, చివరికి సుప్రీంకోర్టులో మోటికేసి మళ్ళీ టైలెంట్ ఉన్నారు. కోర్టుల దగ్గర మీకు తెలుసలేదు, యాజ్ అ చీఫ్ మినిస్టర్ మీకు తెలుసలేదు, 232 సార్లు హైకోర్టు దగ్గర, సుప్రీంకోర్టు దగ్గర చీవాట్లు తిన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఏమని తెలుసా? డోంట్ ప్లే విత్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజధాని సంస్థలతో ఆడుకోవద్దు అని చెప్పి ఒకసారి కామెంట్ చేయండి జగన్. సాక్షాత్తు డీజీని ఒకసారి పిలిపించి ఆ ఐపీసీ 151 ఏం చెప్తుందో చదువు అని చెప్పింది గౌతమ్ సవాంగ్ గారికి. ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు బిఎన్ఎస్ అంటున్నారులేండి, ఇండియన్ పీనల్ కోడ్ ఇచ్చి ఐపీసీఆర్పిసి 151 ఏం చెప్తుందో చదువు అని చెప్పింది 2 సార్లు పిలిపించి. పోలీసులు మీకు ఇష్టమైతే ఖతర్ గుడ్డలు వేసుకోండి అని చెప్పి కామెంట్ చేసింది. ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి పలు నిర్ణయాలను వ్యతిరేకించి 232 సార్లు తప్పు పట్టింది. వేరే వాళ్ళు చీఫ్ మినిస్టర్ ఎవరంటే వెంటనే పదవికి రాజీనామా చేస్తారు. ఈయనకి కోర్టుల దగ్గర ముట్టికాయలు తినటం, తిట్లు తినటం, అవహేళన పొందడం సర్వసాధారణం అయిపోయింది. సరే, రామ్ కుమార్ గారు వాయిస్ తీసుకుందాం. రామ్ కుమార్ గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కన్క్లూడ్ చేస్తాను. నాకు తెలిసి 8 మంది ఐఏఎస్ అధికారులకి హైకోర్టు శిక్ష వేసింది, గుర్తుంది లేదో? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 8 మంది ఐఏఎస్ అధికారులకి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వేసి 3 నెలలు జైలు శిక్ష వేస్తే మళ్ళీ కుయో మరో అడుక్కుంటే సరే ఒక ఒక సంవత్సరం వరకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ సర్వీస్ చేయండి.